ఈ నెల 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా పెద్దదోనాల ఏబిఎం గ్రౌండ్ లో మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ ట్యాక్స్ అధికారి ఆలూరు జై సంపత్, గంగమాల విజయబాబు, పెద్దదోనాల ఎస్ఐవి హరిబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలూరు జయసంపత్ మాట్లాడుతూ, క్రీడలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా స్నేహపూర్వకంగా చక్కగా ఆడుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా గంగమాల విజయబాబు మాట్లాడుతూ, క్రీడల పట్ల ఆసక్తి కలిగిన యువకులు మంచి దేహదారుఢ్యం కలిగి ఉంటారని, దేశానికి వెన్నుముక యువతని మీ వంతుగా సహకారాన్ని అందించాలని తెలియజేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాయక ముందు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి శూద్రులు కానీ మనం ఎవరం కూడా దళితులు కానీ ఎవరికి చదువుకునే అవకాశం లేదు. రాజ్యాంగాన్ని రాసిన తర్వాతనే మనం అందరికీ కూడా పాఠశాలకు పోవడానికి, అందరికీ కూడా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఏదో చేశాడు, కానీ వాస్తవంగా శూద్ర కులాలంటే ఈరోజు ముఖ్యమంత్రులు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళంతా ముఖ్యమంత్రులు కాగలిగారంటే కూడా అది మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి. వీళ్ళకంటే ముందు ఒక రాజులు మాత్రమే ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. రాజులు కాకుండా ప్రజలు కూడా అన్ని కులాలు కూడా ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విషయం చాలామందికి తెలియదు. యువత కూడా ఎంతో చైతన్యవంతంగా మేల్కోవాలి. మీరు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యకంత ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, క్రీడల యందు బాగా ఆసక్తి కలిగి ఉండాలి.